हेलो अंदर की रेसीपी वे बिर्यानी अंड चुक्कूर पनीर रेसीपी रेसीपी डेफिनेट प्रोसेस ट्राई चेयर डेफिनेट नचुत बिर्यानी की नैन 1 glass आफ् बासमती रईस 1 glass आफ् बासमती रईस वाटर वाश्चे 1.5 glass वाटर ऐडे फस्ट बासमती रईस ने नापेवाली नैन बिर्यानी कुकर् फस्ट कुकर् तरवा 1 tablespoon నెయ్యిని యాడ్ చేసి ఆ తర్వాత 2 tablespoon ఆయిల్ కూడా యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ క్యారెట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా అండ్ కసూరి మేతిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపడా salt ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి తరువాత జీడిపప్పుని కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా యాడ్ చేసి ఆ ఫ్లేవర్ అనేది ఈ రైస్ కి పట్టేంత సేపు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ ని ఇందులో యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీరని చల్లేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 2 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇట్టే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా ఉంది కదా ప్రాసెస్ మీకు ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టండి డెఫినెట్ గా అయితే మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ మన రెసిపీ వచ్చేసి చుక్కుకూర పన్నీర్ రెసిపీ ఈ రెసిపీకి చుక్కుకూరని తీసుకొని ఆ చుక్కుకూరలోకి సన్నగా కట్ చేసినటువంటి టొమాటోస్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పసుపు కారం అండ్ కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత టేస్ట్ కి సరిపడా salt ని యాడ్ చేసి బాగా స్మాష్ చేసుకోవాలి పన్నీర్ ని చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి పాన్ పెట్టేసి 2 tablespoon ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాళింపు గింజలను వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం చక్క అండ్ 2 లవంగాలు కరివేపాకు అండ్ ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ ని కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి
పన్నీర్ క్యూబ్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత మటుకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కసూరి మేతి పుదీనాను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ముందుగా మనం కుక్ చేసుకున్నటువంటి చుక్కుకూరను కూడా ఇందులో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసినట్లయితే మన టేస్టీ టేస్టీ పన్నీర్ చుక్కుకూర కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని మీరు కూడా నాలానే ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.